మెయిన్గా అధ్యక్ష మొన్న వచ్చిన ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయి అధ్యక్ష, 1986లో వచ్చిన ఫ్లడ్స్ హైయెస్ట్ ఫ్లడ్ రికార్డెడ్ అధ్యక్ష. 79.3 అడుగులు ఆ రోజు ఫ్లడ్ వచ్చింది. దాదాపు 30 లక్షల క్యూసెక్ల పైన ఆ రోజున వరద వచ్చింది అధ్యక్ష. వచ్చినప్పుడు అధ్యక్ష ఒకసారి ఈసారి కూడా ఆ మేర ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని గౌరవ ముఖ్యమంత్రి వారు ముందే ఆ ప్రొజెక్షన్తో ఏం చేశారంటే ఒక 1 వీక్ బిఫోరే నన్ను డిస్ట్రిక్ట్ మినిస్టర్గా అలాగే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ని, కలెక్టర్ని, అలాగే ఎస్పీని, ఎన్డీఆర్ బృందాలను అందరినీ యాంకర్ చేసి సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం లేకుండా ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడటంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ముందు చూపుతో తీసుకున్న చర్య వల్ల అధ్యక్ష ఒక్క ప్రాణం కూడా పోకుండా అంత పెద్ద ఫ్లడ్ వచ్చింది అధ్యక్ష. 86లో నా వయసు అప్పుడు 20 ఏళ్ళ అధ్యక్ష, అప్పుడు చూసిన అధ్యక్ష నేను ఫ్లడ్ అది. ఆ తర్వాత చూసిన ఫ్లడ్ ఒక్క ప్రాణం పోకుండా కాపాడారు ముఖ్యమంత్రి గారి దార్శనికతోని. 2 హెలికాప్టర్లు పెట్టి 4 NDRF బృందాలను తీసుకొచ్చి దాదాపు అధ్యక్ష నేను అనుకోవడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంత పెద్ద ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ జరగలేదు అధ్యక్ష. 30,000 మంది ప్రజల్ని మనం తరలించి పునరావాస కేంద్రాలకు తీసుకుపోయి వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టి మళ్ళీ సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాం. అయితే అధ్యక్ష అక్కడ మేము గమనించింది కూడా, మొన్న నేను కౌన్సిల్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మంత్రివారి సూచనతో నేను ఇక్కడ చెప్పేది కూడా ఏంటంటే అధ్యక్ష, సబ్మెర్జెన్స్ ఎక్కువ ఉంది అధ్యక్ష. గతంలో మేము చూసిన ఫ్లడ్ ఏంటంటే ఫ్లడ్ రిసీడ్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా ఫ్లడ్ వస్తుందో అంతే ఫాస్ట్గా ఫ్లడ్ రిసీడ్ అయ్యేది అధ్యక్ష. రిసీడ్ అయ్యి అంటే వరద తగ్గుముఖం పట్టేటప్పుడు కూడా రోజుకి 5 నుంచి 10 అడుగులు తగ్గిన దాఖలాలు కూడా ఉన్నాయి పోలవరం కట్టకముందు. పోలవరం ఇప్పుడు నిర్మాణంలో ఉన్న దశలోనే అధ్యక్ష రోజుకి 1 అడుగు 1.5 అడుగు కూడా ఫ్లడ్ తీలే. కారణం ఏమైందంటే అధ్యక్ష అక్కడ ఫ్లోర్ రాక్ఫిల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది అధ్యక్ష. అక్కడ స్పిల్వేలోనే దాదాపు 100 TMC కెపాసిటీకి నీళ్ళు నిలబడి ఉంటున్నాయి. దాని తర్వాత గేట్ల నుంచి బయటికి పోవాలి. దాంతో ఏమవుతుంది అధ్యక్ష, ఈ 25 లక్షల క్యూసెక్లో లేకపోతే 30 లక్షల క్యూసెక్లో నీళ్లు గతంలో జస్ట్ ఫ్లోగా వెళ్ళిపోయి ధవళేశ్వరం దగ్గర వదిలేసిన నీళ్లు ఇప్పుడు ఆగుతున్నాయి. ఎక్కడ ఇక్కడ ఆగుతున్నాయి. దీనికి తోడు ఇంకా అవతల కాఫర్ డ్యామ్ ఉంది అధ్యక్ష. మొన్న నేను చెప్పాను అధ్యక్ష పోలవరం డ్యామ్ అనేది 3 కొండల మధ్య కడుతున్నారు అధ్యక్ష. 2 కొండల మధ్యలో రాక్ఫిల్ డ్యామ్ ఉంది, ఇంకో మధ్యల కొండ నుంచి చివరి కొండ మధ్యలో ఈ కాఫర్ డ్యామ్ ఉంది. సో ఇప్పుడు ఆ కాఫర్ డ్యామ్ను కూడా వీళ్ళు కనుక ఒకవేళ కనుక రేపు కనుక ఫిల్ చేసి ఒరిజినల్గా తీసుకున్న రీఆర్గనైజేషన్ బిల్లో తీసుకున్న పోలవరం ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రకారం 36 లక్షల క్యూసెక్ల సామర్థ్యంతో తీసుకున్న దాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దాన్ని 50 లక్షల క్యూసెక్లు పెంచాలని ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. అంతకుముందు గతంలో 100 ఇయర్స్ ఫ్లడ్ తీసుకున్న రికార్డుని ఇప్పుడు 550 ఇయర్స్ ఫ్లడ్కి పెంచారు. ఒకవేళ కనుక 50 లక్షల క్యూసెక్ల సామర్థ్యాన్ని కనుక పోలవరం ప్రాజెక్టు కనుక పెంచితే మా భద్రాచలం అధ్యక్ష, భద్రాచలం కాదు అధ్యక్ష, భద్రాచలంతో పాటు బుర్గంపాడుతో పాటుగా ఏమీ మిగలవు అధ్యక్ష. అందుకని చెప్పి పోలవరం అథారిటీని అనేకసార్లు మనం ప్రశ్నించినాం, సిడబ్ల్యూసిని ప్రశ్నించినాం, కేంద్రాన్ని అడిగినాం, సరైన మీరు సబ్మెర్జెన్స్ స్టడీ చేయలేదు, మీరు దయచేసి స్టడీ చేయండి ఒకటి. రెండవది ఈ సామర్థ్యం కూడా 36 లక్షలకి రెస్ట్రిక్ట్ స్టికాన్ కావాలి, మీరు 50 లక్షలు పెంచొద్దని చెప్పి కూడా సిడబ్ల్యూసికి మనం రాసాం, కేంద్ర ప్రభుత్వానికి రాసాం. మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ సౌస్ ద్వారా మా అందరి కన్సర్న్ దేవుడు, మాకు సీతారామచంద్రస్వామి, దక్షిణ అయోధ్య, దేవుడు అంటే మా అందరికీ దేవుడే కాబట్టి దయచేసి మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎప్పుడు చూసిన సార్ రాముల వారి గురించి జై శ్రీరాము అంటే అంటే మా భద్రాచలం రాముడు కాదా, మేము మునిగిపోవాలా, మా రాముడు మునిగిపోవాలా, మా గిరిజనులు మునిగిపోవాలా, మమ్మల్ని 7 మండలాలు ముంచి, మా ప్రాంతంలో ఉన్న గిరిజనులు ముంచి, మా సంపదను ముంచి, మా లోవర్ సిలేరు ప్రాజెక్టును తీసుకొని పోయి ఇప్పుడు ఆఖరికి మా ప్రజల్ని దేవుడిని కూడా ముంచుతూ ఉంటారు. 5 గ్రామాల అధ్యక్ష మీకు చెప్తే ఎంత ఆవేదన ఉంటుందంటే మా ఎమ్మెల్యే గారు పొదవీరయ్య గారు చెప్పారు, మేమందరం కూడా వేరే పార్టీలు అయినా కూడా మా ఆవేదన ఒకటే అధ్యక్ష, అక్కడున్న 5 గ్రామాల ప్రజలు కూడా మేము ఉండం మరో మేము ఆంధ్రప్రదేశ్లో మేము తెలంగాణలో కలపండి అని చెప్పంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ 5 గ్రామాలు దాటిన తర్వాత మనం తెలంగాణ వెళ్ళాలి అధ్యక్ష. దుమ్ముగూడెం కానీ చెర్ల మండలం కానీ భద్రాచలం నుంచి వెళ్ళాలంటే 5 గ్రామాలు దాటి వెళ్ళాలి అధ్యక్ష. 5 గ్రామాలేమో ఆంధ్రాలో ఉంటాయి, అక్కడ కరకట్టల నిర్మాణం సరిగ్గా లేదు, ఆ కరకట్టల నిర్మాణం సరిగ్గా లేని దగ్గర బలహీనంగా ఉన్న దగ్గర వాటర్ సీపేజ్ వచ్చి మనకు టౌన్లోకి వచ్చేస్తుంది. దానికి మేము అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ రోజు ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం దృష్ట్యా అధ్యక్ష నిజంగా ఆ సీతారామచంద్రస్వామి కనపడి దేవుడు, ఈ కనపడే దేవుడు కేసీఆర్ ఇద్దరు వల్లనే అన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగినాం. అందుకని దీనికి డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే 5 గ్రామాలు కేంద్రం కన్సిడర్ చేసి మనకి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లనే పోలవరం సబ్మెర్జెన్సీ మీద కూడా సరైన స్టడీ చేయాలని చెప్పి కూడా నేను కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.